స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఏకంగా ఆయనపై నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయ్యింది. వివరాల్లోకి వెళితే 2009లో వర్మ అజ్ఞాత అనే సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ ఆ సినిమా కథ తనదంటూ రచయిత సిద్దిక్ ముస్తాక్ ముహాసిస్ అప్పట్లో కోర్టులో కేసు వేశారు. తాను ఓ కథను తయారు చేసి వర్మకు పోస్ట్ చేశానని, కానీ వర్మ నుండి తనకు ఎలాంటి సమాధానం రాలేదని తీరా 2009లో ఆయన చేసిన అజ్ఞాత సినిమా చూస్తే అది తన కథే అని అర్థమైందని అన్నారు. కానీ సినిమా టైటిల్స్ లో తన పేరు ఎక్కడా కూడా కనపడలేదని, ఆ కథను తాను ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ కూడా చేయించానని అంటూ అప్పుడే కోర్టులో కేసు వేశారు. ఆ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం గత 2 ఏళ్లలో పలుసార్లు వివరణ ఇవ్వాలని వర్మకు సమాన్లు పంపింది. కానీ వర్మ వాటిపై స్పందించకపోవడంతో కోర్టు ఇప్పుడు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరి ఈ వివాదంలో వర్మ నెక్స్ట్ ఎలాంటి అడుగు వేస్తారో చూడాల్సిందే.